ఇలాగ 5,000 రూపాయలు ఒక అద్భుతం అని చెప్పడం, కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో ఇన్ని విధాలుగా లాగేస్తున్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని జాకీలు పెట్టి లేపాలన్న మధుకర్ గారిని నేను స్వాగతిస్తా ఉన్నాను. రైట్ రైట్ ఆనంద్ సాగర్ గారు, ఆనంద్ సాగర్ గారు, ఏంటి నారా లోకేష్ గారి మీద స్టిల్ ఇప్పటికీ కూడా వైసీపీ నుంచి కొన్ని విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి? పార్టీ కష్టకాలంలో ఉంది, కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన తన నాయకత్వ లక్షణాన్ని నిరూపించుకోవడం అనేసి అస్తమానం ఢిల్లీ ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకు యువగలం పాదయాత్రను అంతలా ఆపివేయాల్సిన సిచ్యువేషన్స్ ఏమున్నాయి? ఓకే, లాయర్లతో మాట్లాడచ్చు, కానీ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాల్సినటువంటి వ్యక్తి పారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయన పారిపోయారు పారిపోయారని పదే 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 వైసీపీ విమర్శిస్తుంది, నిజమా? అంతే కదా, వాళ్ళకి తెలిసింది అదే కదా సార్, పాడింది పాడరా పాచి పళ్ళ దాసరి అని వాళ్ళు అదే మాట్లాడతారు సార్. వాళ్ళ నాయకుడు శుక్రవారం ఆ యాత్ర వదిలేసి పోయినప్పుడు, శనివారం ఆదివారం ఇంట్లో పడుకున్నప్పుడు, అప్పుడు అది దాక్కోవడం కదా, అది పారిపోవడం కదా అని వాళ్ళు ఒప్పుకోరు దాన్ని. ఆయన తండ్రి, సాక్షాత్తు తండ్రి, మా పార్టీ అధినేత జైల్లో ఉన్నాడు అన్యాయంగా. కేసు మీద కేసు, కేసు మీద కేసు, 7-8 కేసులు బనాయిస్తా ఉన్నారు ఈ రోజు వరకు. పీటీ వారంట్ లేస్తా ఉన్నారు ఈ రోజు వరకు. లీగల్ పోరాటం చేస్తాడు, ఇజే యోధుడైన మొనగాడు ఒంటి చేత్తో పోరాటం చేస్తున్నాడు, ఒంటి కాలు మీద పోరాటం చేస్తున్నాడు. అది దాన్ని కించపరచడానికి, ఆయన శ్రేచర్ని తగ్గించడానికి వీళ్ళు పిల్లి మొక్కలు వేస్తున్నారు, నానా తంటలు పడుతున్నారు. అది ఏం లేదు, ఆయన తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన బాడీ షేపింగ్ గురించి మాట్లాడాడు, బాడీ షేప్ మార్చుకున్నాడు. యువగళం పాదయాత్రతో ఇంతై ఒడిడింతై విక్రమించి పరాక్రమించి భూమి ఆకాశంలో ఆక్రమించినంత గొప్పోడు అయ్యాడు లోకేష్. అతను దాటికి తట్టుకోలేకపోతున్నారు, వీళ్ళకి తడిచిపోతున్నాయి, తడిచిపోయి అవాకులు చవాకులు వాగుతున్నారు, సందీప్ పేలుతా ఉన్నారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ పట్టించుకోదు, పారిపోవలసిన అవసరం మా యువనేతకు లేదు. దర్జాగా 3 రోజులు పిలిచాడు, మాట్లాడాడు, విచారణకు సహకరించాడు, వచ్చాడు. ఏం చేశారు, ఆయన మీద పెట్టిన కేసులు తప్పుడు కేసులని కోర్టు చెప్పింది, కోర్టు యాక్సెప్ట్ చేయలేదు ఆ కేసుల్ని. సిగ్గుండాలి ప్రభుత్వానికి, రేపో మాపో చంద్రబాబు నాయుడు విషయంలో కూడా ఇదే తీర్పు అత్యున్నత న్యాయస్థానం ఇస్తుందని తెలుగుదేశం పార్టీ ఉంది, 5 కోట్ల మంది ఆంధ్రులు భావిస్తున్నారు. అలాగే ఆనంద్ సాగర్ గారు, ఏంటి ఒకవేళ నారా లోకేష్ గారు ఏదైనా కారణాల చేత యువగలం పాదయాత్ర తిరిగి ప్రారంభించలేకపోతే బ్రాహ్మణ్ గారు పాదయాత్ర చేయొచ్చు అంటూ వార్తలు వచ్చాయి కదా, ఒకవేళ నారా లోకేష్ గారు అరెస్ట్ చేసినా బ్రాహ్మణ్ గారు కంటిన్యూ చేస్తా అన్నారు, ఎందుకు ఇప్పుడైనా సరే బ్రాహ్మణ్ గారు లేదంటే బాలకృష్ణ గారు ఎవరో ఒకరు కంటిన్యూ చేయొచ్చు కదా, ఒకవేళ నారా లోకేష్ గారు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఉంటే? సార్, రేపు మంగళగిరిలో పార్టీ జనరల్ బాడీ మీటింగ్ ఉంది, విస్తృత స్థాయి సమావేశం రేపు ఏర్పాటైంది. రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగబోతుంది. కీలకమైనటువంటి నిర్ణయాలు పార్టీ తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి లాగా అర్ధరాత్రి కలగని పొద్దునకి దాన్ని ఇంప్లిమెంట్ చేయమనే పార్టీ కాదు. సమిష్టి నిర్ణయం, సమిష్టి బాధ్యత. పైగా ఇప్పుడు జనసేనతో పొత్తుంది. మేమేం చేయాలన్నా జనసేన, తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ ఉన్నారు 11 మంది సభ్యులు, వాళ్ళు మాట్లాడి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు. ఇది ఉభయం కలిసి పోరు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే రేపు నిర్ణయం కాబోతుంది. ఆ కమిటీ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి లోకేష్ గారు కట్టుబడి ఉంటారు, మేమంతా కట్టుబడి ఉంటాం. ఇది మా పార్టీ ఇష్ట వ్యవహారం అండి. ఇది వాళ్ళకి మేము ముందుగా చెప్పాలా, వాళ్ళకి మేము తెలియజేయాలా, మేము ఎలా పోరాడాలో, మేము ఎలా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలో, ఓడించాలో, బంగాళాఖాతంలో కలపాలో, మా దగ్గర ప్రణాళికలు ఉన్నాయి, అస్త్రాలు ఉన్నాయి, శస్త్రాలు ఉన్నాయి, మేము ఛేదిస్తాం, వాళ్ళందరినీ కూడా సంహరిస్తాం. ఆ బలం, ఆ బలగం 70 లక్షల మంది కార్యకర్తలు అండ దండ కైదండ పవన్ కళ్యాణ్ యొక్క పవర్ కూడా మాకు యాడ్ అయింది కదా, పియోలకి ఫైర్ యాడ్ అయినట్టు. వాళ్ళు ఎక్కడ అవుతారు, ఆ మంటల్లో ఆ జ్వాలల్లో మాడి మసైపోతుంది వైసీపీ పార్టీ. దానికి ఇంక అడ్రస్ ఉండదు, వ్యానిష్ అయిపోతుంది రాష్ట్రంలో వైసీపీ పార్టీ. వీళ్ళు ఎన్ని పిల్లి మొక్కలేసినా ఏం ఆగదు. ఏదో మాట్లాడతాడండి ఆయన, 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తానని చెప్పాడు, ఇస్తానండి. దళితుల్ని క్లాస్ 1 కాంట్రాక్టర్ గా తయారు చేస్తానని చెప్పాడు. ఒక్క దళితుడన్నా క్లాస్ 1 కాంట్రాక్ట్ అయ్యాడా? ఆ రెడ్లు తప్ప, ఆ రెడ్లో మళ్ళీ 3 రెడ్లు తప్ప ఏం మాట్లాడతారండి వీళ్ళు? ఎంతకాలం ప్రజలను వంచడానికి వీళ్ళు ప్రయాసపడతారు? తమ్ముడు పాపం కాబోయే కౌన్సిలర్ అంట. గాడ్ బ్లెస్ యూ. రైట్ రైట్ మధుకర్ గారు. సార్, కాబోయే కౌన్సిలర్ కాదు, మా వదిన కౌన్సిలర్. మరి ఉడిపి కౌన్సిలర్ అన్న